సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ ఈటెల రాజేందర్ బహిరంగ లేఖ రాశారు. మూసీ ప్రక్షాళన పేరుతో పేదలను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ విమర్శించారు. పేదలను ఇబ్బంది పెట్టడానికి మీకు అధికారం ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. పేదల పక్షాన కొట్టాడడం తన కర్తవ్యమన్నారు ఈటెల. పదేళ్లు కేసీఆర్ మూసీ ప్రక్షాళన చేస్తానని చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందంటే అడ్డుకోబోమని స్పష్టం చేశారు. కానీ పట్టే భూముల ఇళ్లను బఫర్ జోన్ ఇళ్లుగా చిత్రీకరించడం దుర్మార్గమని చెప్పారు. కొన్ని అక్రమ ఇళ్లను బూచీగా చూపెట్టి కోట్ల విలువ చేసే ఇళ్లను కూల్చేస్తున్నారంటూ ఆరోపించారు. బ్యూటిఫికేషన్ పేరుతో మాల్స్ కట్టి పేదలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తావంటూ నిలదీశారు ఈటెల. మూసీ ప్రక్షాళనకు యాక్షన్ ప్లాన్ ఏంటి, ఇళ్లు కోల్పోతున్న వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏంటి అంటూ ప్రశ్నించారు.